ఇవాళ వీడియోలో నేను మీకు ఇమ్మోర్టల్ హల్క్ కామిక్స్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది కామిక్స్ సిరీస్ యొక్క సెకండ్ పార్ట్. ఇంకా మీరు ఫస్ట్ పార్ట్ని చూడకపోతే లింక్ ఐ బటన్లో ఇంకా కామెంట్ సెక్షన్లో ఇస్తాను, అది చూసిన తర్వాత ఈ వీడియోని చూడండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. అండ్ ఇంకా ఇలాంటి మరింత కంటెంట్ని మీరు మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఇక ఎటువంటి డిలే లేకుండా లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. లాస్ట్ వీడియోలో అందరూ హల్క్ చనిపోయాడు అనుకుంటారు. పగలంతా తను బ్రూస్ బ్యానర్లో ఉండి రాత్రిపూట అయ్యేటప్పటికి హల్క్ బయటకు వస్తాడు. అండ్ లాస్ట్లో అబ్జర్వింగ్ మ్యాన్తో ఫైట్ జరిగినప్పుడు తను హల్క్కి వెళ్తాడు. అక్కడ హల్క్కి బ్రూస్ బ్యానర్ వాళ్ళ ఫాదర్, ఇంకా తన పక్కనే గ్రీన్ కలర్లో గ్లో అవుతూ బ్రూస్ బ్యానర్ కూడా అక్కడ ఉంటాడు. ప్రెజెంట్ స్టోరీ అనేది బ్రూస్ బ్యానర్ చైల్డ్హుడ్తో ఓపెన్ అవుతుంది. చిన్నప్పటి నుండి బ్యానర్ని తన ఫాదర్ ఒక మాన్స్టర్లా చూస్తాడు, తనతో చాలా కఠినంగా ప్రవర్తిస్తాడు అండ్ తనని తిట్టడం కొట్టడం లాంటివి కూడా చేస్తాడు. అలా ఒకసారి తన ఫాదర్ యొక్క పిచ్చి ఎంత పీక్స్కి వెళ్ళిందంటే ఆ కోపంలో బ్రూస్ బ్యానర్ వాళ్ళ మదర్ అయిన తన వైఫ్ని కూడా వాళ్ళ ఫాదర్ చంపేస్తాడు. ఆ తర్వాత బ్రూస్ బ్యానర్ని కూడా చంపడానికి తన పైకి వస్తున్నప్పుడు తనని తను రక్షించుకోవడానికి బ్రూస్ బ్యానర్ వాళ్ళ నాన్న తలపైన బలంగా ఒక గాయాన్ని ఏర్పరుస్తాడు. ఆ గాయం పెద్దదిగా ఉండడం వలన తను అక్కడికక్కడే స్పృహ కోల్పోతాడు. ఆ తర్వాత స్టోరీ ప్రెజెంట్ డేకి వస్తుంది. ప్రెజెంట్లో ఉన్న బ్రూస్ బ్యానర్ వాళ్ళ ఫాదర్ బ్రూస్తో ఈ విధంగా అంటాడు, బ్రూస్ పెళ్ళైన కొత్తలో నేను మీ అమ్మ చాలా సంతోషంగా ఉండేవాళ్ళం, కానీ ఎప్పుడైతే నువ్వు పుట్టావో నా ప్లేస్ని నువ్వు రీప్లేస్ చేసావు. మీ అమ్మ నాపైన చూపించాల్సిన ప్రేమంతటినీ కూడా నీపైన చూపించడం మొదలుపెట్టింది. చివరికి మీ అమ్మ చనిపోయిన తర్వాత మీ అమ్మ యొక్క శవం పైనే నన్ను నువ్వు చంపేశావు అని అంటాడు. మళ్ళీ తర్వాత తనే అంటాడు అదేంటంటే, లేదు బ్రూస్, నువ్వు నన్ను చంపలేదు, నీలో ఉన్న మాన్స్టరే నన్ను చంపి ఈ నరకానికి నన్ను పంపించాడు అంటాడు. ఇలా మాటలు జరుగుతున్నప్పుడు ఒక్కసారి అక్కడికి ద వన్ బిలో వాల్ వస్తాడు. ఈ వన్ బిలో వాల్ మార్వెల్ పవర్ఫుల్ కాస్మిక్ ఎంటిటీస్లో ఒకడు. అండ్ కామిక్స్ ప్రకారం ఇతను వన్ అబో వాల్కి క్వైట్ ఆపోజిట్, అంటే వన్ అబో వాల్ అందరినీ ఇష్టపడుతూ క్రియేట్ చేయడాన్ని ఇష్టపడే తనకి ఆపోజిట్ అయినా ఈ వన్ బిలో వాల్ అందరినీ డిస్ట్రాయ్ చేస్తూ అందరినీ హేట్ చేయడాన్ని బాగా ఇష్టపడతాడు. ఈ వన్ బిలాల్ అక్కడికి వచ్చి తన నోట్లో నుండి కొన్ని వేల సంఖ్యలో భయంకరమైన మాన్స్టర్స్ని హల్క్ వైపు పంపిస్తాడు. ఆ మాన్స్టర్స్ అన్నిటితో కూడా హల్క్ ఒంటరిగా పోరాడతాడు. ఇదంతా చూస్తున్న తన ఫ్రెండ్ అయిన రిక్ జోన్స్ తను ఒంటరిగా ఫైట్ చేయలేడు అని చెప్పి తను కూడా ఒక బ్లూ కలర్ హల్క్లా మారుతాడు. ఆ తర్వాత ఆ మాన్స్టర్స్తో వీళ్ళిద్దరూ కూడా ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఆ మాన్స్టర్స్ అన్నీ కూడా హల్క్ పైకి చాలా భయంకరంగా వస్తూ ఉంటాయి. ఆ సమయంలో హల్క్ మాత్రమే వాళ్ళని ఎదిరిస్తూ ఉంటాడు. ఇదంతా చూస్తున్న అబ్జర్వింగ్ మ్యాన్, ఇదంతా కూడా నా వల్లే జరిగింది, నేనే ఇతన్ని హెల్త్ పంపించాను, ఇదంతా కూడా కేవలం నా తప్పే అని చెప్పి చాలా బాధపడుతూ అలా తను అనుకుని అక్కడ ఉన్న గామా రేడియేషన్ మొత్తాన్ని తనొక్కడే అబ్జర్వ్ చేసుకుని డైరెక్ట్గా రేడియేషన్ మొత్తాన్ని హల్క్ బాడీలోకి పంపించేస్తాడు. అలా చేయటం వలన హల్క్ ఇంతకు ముందు కంటే చాలా పవర్ఫుల్గా మారి మాన్స్టర్స్ అందరినీ చంపేస్తాడు. అయినప్పటికీ వన్ బిలో వాల్ ఇంకా మాన్స్టర్స్ అందరినీ పంపిస్తూ ఉండడంతో హల్క్ ఒకే ఒక థండర్ క్లాప్ని చేస్తాడు. ఆ ఇంపాక్ట్తో వన్ బిలాల్ ఇంకా బ్రెయిన్ బ్యానర్ ఇద్దరు కూడా చాలా దూరంగా వెళ్ళి పడిపోతారు. ఆ ఇంపాక్ట్ వలన కలిగిన షాక్ అబ్జర్బ్షన్కి అక్కడ ఉన్న మాన్స్టర్స్ అన్నీ కూడా మాయమైపోతాయి. ఫైనల్గా హల్క్ బ్రూస్ బ్యానర్ దగ్గరికి వెళ్ళి బ్రూస్ బ్యానర్కి సహాయం చేసి తనని పైకి లేపి వాళ్ళిద్దరూ కూడా కలిసిపోతారు. ఆ తర్వాత అందరూ కూడా భూమి పైకి వచ్చేస్తారు. బ్రూస్ ఒక ఫోన్ బూత్ దగ్గరికి వెళ్ళి తన భార్య అయిన బెటీ రాస్కి కాల్ చేసి తను బ్రతికే ఉన్నాడు అని చెప్పి ఏడుస్తూ చెప్తాడు. ఆ తర్వాత తను వాళ్ళ ఇంటికి కూడా వెళ్తాడు. తను బెట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్నైపర్ వాళ్ళపైన ముందు నుండే ఎయిమ్ చేసి ఉంచుతాడు. బ్రూస్ ఎప్పుడైతే వాళ్ళ ఇంటికి వెళ్తాడో తనని ఆ స్నైపర్ షూట్ చేస్తాడు. కాకపోతే ఆ బుల్లెట్ కాస్త బెట్టి తలకు తగిలి ఆమె అక్కడికక్కడే పడిపోతుంది. ఇది చూసిన బ్యానర్ వెంటనే హెల్ప్గా మారి ఆ స్నైపర్ వైపు వెళ్తాడు. కానీ వెనక తిరిగి చూస్తే ఈ బెట్టి మాత్రం మళ్ళీ బతుకుతుంది. అది ఎలా అంటే తను కూడా ఒక హల్కే కాబట్టి, తను రెడ్ షీ హల్క్. అది మాత్రమే కాకుండా తనకి పెద్ద పెద్ద గోర్లు ఇంకా రెక్కలు కూడా ఉంటాయి. హల్క్ ఆ స్నైపర్ని వెంటాడుతూ ఉన్నప్పుడు అక్కడికి మధ్యలో బ్యానర్ వాళ్ళ ఫ్రెండ్ అయిన డాక్టర్ జోన్స్ వస్తాడు. తను అక్కడికి వచ్చి, నువ్వు ఇప్పుడు స్నైపర్ని వెంటాడకూడదు,
బెట్టీని రక్షించే పనిలో ఉండాలి అని చెప్తాడు. ఆ మాటని హల్క్ విన్న తర్వాత డాక్టర్ ఇంకా హల్క్ కూడా కలిసి బెట్టీ కోసం వెళ్తారు. కానీ తను అక్కడ ఉండదు, తన రక్తం మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత హల్క్ తనకి హెల్లో జరిగిన విషయాలన్నింటినీ కూడా డాక్టర్ శాంసన్ తో చెప్తాడు. అండ్ రిక్ జోన్స్ గురించి కూడా చెప్తాడు. ఆ తర్వాత రిక్ జోన్స్ గురించి కూడా చెప్తాడు. కానీ డాక్టర్ మాత్రం చనిపోయిన వాడు ఎలా బ్రతికి వస్తాడు అని చెప్పి రిక్ జోన్స్ యొక్క సమాధి దగ్గరికి వెళ్ళి చూస్తారు. వీళ్ళిద్దరూ రిక్ జోన్స్ యొక్క సమాధి దగ్గరికి వెళ్ళేటప్పటికి రిక్ జోన్స్ యొక్క బాడీ అక్కడ ఉండదు. ఆ బాడీని అప్పుడే ఎవరో వేరే వాళ్ళు తీసుకువెళ్ళిపోతారు. తర్వాత ఒక సీక్రెట్ బేస్ లో జనరల్ ఫోర్డిన్ రిక్ జోన్స్ బాడీలోకి చాలా అమౌంట్ ఆఫ్ గామా రేడియేషన్ ని పంపిస్తాడు. తన్ని మళ్ళీ బతికించాలి అనుకుంటాడు. ఈ జనరల్ ఫోర్డిన్ జనరల్ రాస్ యొక్క కొలీగ్. ఇతను కూడా జనరల్ రాస్ లోనే హల్క్ ని ఎలా అయినా చంపాలి అని అనుకుంటాడు. అందువల్ల జనరల్ ఫోర్డిన్ రిక్ జోన్స్ బాడీలోకి చాలా అమౌంట్ ఆఫ్ గామా రేడియేషన్ ని పంపిస్తాడు. ఆ తర్వాత తనని అబామినేషన్ బాడీలోకి మెర్జ్ చేస్తాడు. అందువలన రిక్ జోన్స్ అబామినేషన్ గా మారుతాడు. బ్రూస్ ఒక రెస్టారెంట్ లో ఉన్నప్పుడు అక్కడికి అబామినేషన్ వచ్చి అక్కడ ఉన్న లేడీని తినడానికి ప్రయత్నిస్తున్నప్పుడు బయట జరుగుతున్న గొడవని హల్క్ ఆపడానికి హల్క్ బయటకు వచ్చి అబామినేషన్ తో ఫైట్ చేస్తాడు. అప్పుడే హల్క్ కి రిక్ జోన్స్ యొక్క ముఖం అబామినేషన్ లో కనిపిస్తుంది. అది చూసిన వెంటనే హల్క్ కాస్త కంగారు పడతాడు. అప్పుడు రిక్ జోన్స్ హల్క్ తో, హల్క్ ప్లీజ్, దీని అంతటికీ కారణం జనరల్ ఫోర్డిని అండ్ తనే నన్ను కంట్రోల్ చేస్తున్నాడు కూడా, అందుకే నేను నిన్ను చంపేసేలోపు నువ్వే నన్ను చంపే ప్లీజ్ అని తనని బ్రతిమాలుతాడు. కానీ తనని కంట్రోల్ చేస్తున్న జనరల్ మాత్రం హల్క్తో ఫైట్ చేయమని కమాండ్ ఇస్తాడు. దాంతో హల్క్కి ఇంకా అబామినేషన్కి మధ్యన చాలా భయంకరంగా యుద్ధం అయితే జరుగుతుంది. మధ్యలో అబామినేషన్ హల్క్ మీదకి ఒక గ్రీన్ కలర్లో ఉన్న ఒక టైప్ ఆఫ్ ఎంజైమ్స్ని వదులుతాడు. అది హల్క్ పైన పడగానే హల్క్ బాడీ కొద్ది కొద్దిగా కరిగిపోవడం మొదలు పెడుతుంది. అది ఎంత ఫాస్ట్ గా కరుగుతుంది అంటే ఆ ఇన్ఫెక్షన్ వలన హల్క్ యొక్క సీలింగ్ ఫ్యాక్టర్ కూడా దెబ్బతింటుంది. హల్క్ నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు బెట్టిరాస్ రెడ్ సీ హల్క్ అక్కడికి వచ్చి ఆ ఇన్ఫెక్షన్ ని వ్యాపించకుండా ఎక్కడైతే ఆ ఇన్ఫెక్షన్ జరిగిందో అక్కడికి హల్క్ యొక్క చేతులు కాలుని నరికేస్తుంది. అప్పుడు మళ్ళీ హల్క్ యొక్క హీలింగ్ ఫ్యాక్టర్ అనేది స్టార్ట్ అవుతుంది. హల్క్ పూర్తిగా హీల్ అవ్వడానికి కొంచెం సమయం ఇవ్వడానికి సీ హల్క్ అబామినేషన్తో ఫైట్ చేస్తుంది. ఒకసారి హల్క్ ఫుల్గా హీల్ అయిన తర్వాత ఇద్దరు కలిసి అబామినేషన్ని చిత్తు చిత్తుగా ఓడించేస్తారు. ఆ తర్వాత అక్కడి నుండి వాళ్ళిద్దరు కూడా వెళ్ళిపోతారు. కానీ అబామినేషన్ మాత్రం వాళ్ళని వెంటాడి తిరిగి వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు. కానీ ఈసారి జనరల్ ఫోర్డిన్ తన సైన్యంతో అక్కడికి వచ్చి హల్క్ అండ్ షీ హల్క్ వైపు కాల్పుల్ని జరుపుతాడు. హల్క్ అండ్ షీ హల్క్ వాళ్ళందరినీ కూడా ఓడించి అబామినేషన్లో నుండి రిక్ని బయటికి తీసి తనతో పాటు తీసుకువెళ్ళిపోతారు. మిగిలిపోయిన అబామినేషన్ బాడీని జనరల్ తన సీక్రెట్ బస్కి తీసుకువెళ్ళి మళ్ళీ తనని ఎలాగైనా బ్రతికించాలి అని చెప్పి తనతో టెస్టులు మొదలు పెడతాడు. అలా తను ఒకసారి అనుకోకుండా తనని టచ్ చేసేటప్పటికి జనరల్ ఇంకా అబామినేషన్ వీళ్ళిద్దరూ కూడా మెర్జ్ అయిపోతారు. ఆ తర్వాత జనరల్ ఫోర్డినే కొత్త అబామినేషన్గా మారిపోతాడు. కానీ ఈసారి తన బాడీని పూర్తిగా జనరల్ ఫోర్డిన్ కంట్రోల్ చేయగలుగుతాడు. ఈలోపు హల్క్ రిక్ జోన్స్ బాడీని తన ఇంటికి తీసుకువెళ్తాడు. ఈసారి వాళ్ళతో పాటు రిపోర్టర్ జాకీ మ్యాగీ కూడా ఉంటుంది. ఈసారి బ్రూస్ బ్యానర్ లో ఉన్న థర్డ్ పర్సనాలిటీ బయటకు వస్తుంది, తనే జో ఫిక్సిట్. దీని గురించి నేను ఆల్రెడీ వీడియోలో చేశాను. అందువలన కొంత సమయం పాటు బ్రూస్ బ్యానర్ కాకుండా జో ఫిక్సిట్ ఉంటాడు. కొంత సమయానికి రిక్ జోన్స్ బతికి తన బాడీ మొత్తం గ్రీన్ కలర్ లో గ్లో అవడం స్టార్ట్ అవుతుంది. అండ్ తను చాలా గట్టిగా అరవడం స్టార్ట్ చేస్తాడు. ఆ శబ్దానికి అక్కడికి అందరూ కూడా వస్తారు. ఆ తర్వాత తనకి జరిగిందంతా కూడా రిక్ జోన్స్ వాళ్ళందరికీ వివరిస్తాడు. అలా వివరిస్తున్నప్పుడు జనరల్ రాస్ యొక్క సీక్రెట్ బేస్ యొక్క లొకేషన్ కూడా వాళ్ళతో చెప్తాడు. ఇక తన సీక్రెట్ బేస్ యొక్క లొకేషన్ తెలుసుకున్న తర్వాత హల్క్ ఇంకా తన టీంతో కలిసి జనరల్ ఉన్న చోటికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళగానే తను అబామినేషన్ లో ఉండడం చూసి వాళ్ళిద్దరూ కూడా చాలా సమయం పాటు భయంకరంగా ఫైట్ చేసుకుంటారు. కానీ చివరికి హల్కే విన్ అవుతాడు. సో ఇది ఇమ్మోర్టల్ హల్క్ యొక్క పార్ట్ 2 వీడియో. దీని నెక్స్ట్ పార్ట్ అయిన పార్ట్ 3 వీడియోని ఈ వీడియోని అప్లోడ్ చేసే టైంకే మళ్ళీ అప్లోడ్ చేస్తాను. ఆ వీడియో ఈ రెండు వీడియోస్ కన్నా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ఖచ్చితంగా మిస్ అవ్వకండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకేస్ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో ఈ వీడియోకి అయితే ఇంతగా. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.